అభివృద్ధి పనుల విషయంలో రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి పనిచేయాలన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ప్రజలతో ఎన్నికబడ్డ నేతలు వారికి జవాబుదారీగా ఉండాలన్నారు. అభివృద్ధి జరగాలంటే నేతల సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరై కలెక్టర్ కృష్ణ భాస్కర్ కృషితో సిరిసిల్లకు ఎన్నో అవార్డులు వచ్చాయని ప్రశంసించారు. జిల్లాకు ఏ విధంగా సహాయ శాఖ చేస్తాను ఉద్దేశంతో ఈ దిశ మీటింగ్ ను నిర్వహిస్తా ఉన్నాము. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం చెప్తాం. కాబట్టి అధికారులందరూ కూడా అన్ని విధాలు సహకరిస్తున్నారు. అనేక విషయాల్లో కూడా మనకి ఇతర అవార్డు కూడా రావడం జరిగింది. దానికి ముందుగా ఎవరు జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులందరూ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అవి ప్రజా సంక్షేమం కొరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సంక్షేమంగా ప్రవేశపెడుతున్నాడు. కేంద్రమైన రాష్ట్రమైన అధికారులందరూ కూడా రెండింటి సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కేంద్రమైన రాష్ట్రమైన వాటి రెండు కళ్ళుగా భావించే తప్ప ఒక కళ్ళతో ఒకరి ఒకరు తీసుకుందని పెట్టగానే ఉంటుంది. అంటే ట్యూషన్ పెద్ద చేయదు, జరుగుతుందని రాబోయే ట్యూషన్ పెద్ద చేయదు. మీ బాధ్యత ప్రజలకు అందుబాటులో ఉండడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి వ్యక్తికి అందే విధంగా ప్రతి గ్రామానికి అందే విధంగా చూసే బాధ్యత మనది. మీకు సహకరించడానికి ప్రజలకు ఎట్లా ఉన్నారు? రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంచి మంచి అధికారులు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, అనుభవం ఉన్న అధికారులు ఉన్నారు, కష్టపడి పనిచేస్తున్నటువంటి అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నారు.